कॉल कर रहे मास्टर प्रेसिडेंट मास्टर सर ఎలా ఉన్నారు సార్ మీ హీరో బాగున్నానండి దేవుడి స్తోత్రం రేపు ఎల్లుండో మరి తెలియదు ఇంకా అలాగే అబ్జర్వేషన్ అంటున్నారు మీరు ఏ చర్చ్ అన్నారు మీరు వెళ్ళేది ఇబ్రోన్ ఆరాధన ఆలయం అని ఈఎం జార్జ్ రాజు గారు సార్ మంగాపురం కాలనీ అంట కళాభారత్ దగ్గర మంగాపురం కాలనీ సార్ ఈరోజు చర్చి తెరవలేదు సార్ జూమ్ మీటింగ్ జూమ్ లో అయింది ఈరోజు నిన్న సండే మళ్ళీ ఇంకొరకి చిన్న ఎఫెక్ట్ ఉందని చర్చి తీయలేదు చర్చిలో ఎవరికైనా ఎఫెక్ట్ అయిందా ఇంకా కొన్ని కేసులు ఉన్నాయన్నమాట మా విడోస్ విధవరాళ్ళు ముసలోళ్ళు ఎక్కువ ఉంటారు సార్ 40-50 మంది ఉంటారు అంతే కదా మేడం యోగా జాయిన్ అవుతున్నారు అందరం సరే మొదలు పెట్టుకుందాం పాల్ గారు మీరే చేయండి మేడం ప్రేర్ చేయండి ప్రేర్ చేసి స్టార్ట్ చేయండి ప్రార్థన చేసుకున్నాను సకల ఆశీర్వాదాల కారణభూతుడ యేసయ్య నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు ఇదిగో నాయన మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం మరి సిఎంసిఐ ఈ కిడ్స్ క్లాసులో ప్రభు మేము ప్రారంభిస్తుండగా ప్రతి దినము ప్రభు నీ కృప ద్వారా నీ ప్రేమ ద్వారా మీ వాత్సల్యం ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నారయ్యా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు వస్తున్న ప్రతి పిల్లలను బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం వారి యొక్క ఆరోగ్యాలను మీరు ఎంతగానో ఈ సంగీత క్లాసులు నడిపిస్తున్నందుకు వారిని భద్రపరుస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా మరి ముఖ్యంగా ప్రభువ ఇదిగోనైనా రోహన్ కొరకు మేము ప్రార్థన చేసి ఉన్నాం ఆ ప్రార్థనకి మీరు జవాబిచ్చినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం మేమైతే తీర్చుకోవాలం ప్రభు ఆయన మేము ప్రార్థన చేయడం మా వంతు ప్రభు కార్యం జరిపించడం మీ వంతు నాయన తండ్రి ప్రభు మా బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి నడిపిస్తున్నందుకు మరొకసారి వందలు తెలియజేస్తున్నాం మా మాస్టర్ గారికి మీరు ఇచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి మరి ఎంతగానో మేము స్తుతిస్తున్నాం తండ్రి మీకే వందనాలు ఆ కుటుంబాన్ని బట్టి ప్రభు మరి ఎంతగానో మీరు ధైర్యపరుస్తూ ఆ బిడ్డను స్వస్థపరుస్తూ మరి అమ్మగారిని మరి ముఖ్యంగా ఎంతో ఓర్పును మరి సహనాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభు మీకే వందనాలు మరి ఇదిగో నాయన ఈ సిఎంసిఐ ఈ ఫ్యామిలీలో ఈ బిడ్డల క్లాసులో ఈ కిడ్స్ క్లాసులో ప్రభు మీరే మొదటి నుంచి చివరి వరకు మా మధ్య ఉండి మరి పిల్లల యొక్క గొంతుల్ని వారిని సరళం చేసి ప్రభు వారి గొంతులను ముట్టి వారికి నాయన ప్రభు ఈ ఎలా స్వరాలు పలకాలో ఎలా కీర్తనలు పాడాలో ఎలా మరి రాగాలు పలకాలో మీరే నోటికి బోరుగా ఉండి ప్రభు నడిపించమని మొదటి నుంచి చివరి వరకు ఎటువంటి నెట్ ప్రాబ్లమ్స్ రాకుండా టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా మీరే మాకు సహాయం దయచేయమని అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్.
నోయల్ దృష్టిగా మీరు కరెక్ట్ గా కనిపించాలి. ఇంకా బాగా సరిగా కూర్చోండి, బాగా ఫేసెస్ కనిపించేటట్టు కూర్చోండి. నోయల్ దృష్టిలో బాగా మీరు మీ నేమ్ కవర్ చేస్తుంది, మీ ఫేస్ ఫేసెస్ అలా కవర్ అవుతాయి. బాగా చక్కగా పెట్టుకోండి. ఇంకా నోయల్ కరెక్ట్ గా కూర్చోండి. ఇంకా ఫేసెస్ కనిపించాలి. బాగా బైబిల్ తీయండి. బైబిల్ ఎవరిని ఉంటారు? సాంగ్ 69 మంచిగా బైబిల్ ఉందా? దగ్గర పెట్టుకోమని చెప్పాను కదా, బైబిల్ దగ్గర పెట్టుకో. జాయ్ సాంగ్, సాంగ్ నెంబర్ 69 కదా, చూడండి. పదిహేను చరణాలు ఉన్నాయి సార్, 22 నుంచి 36 వరకు. 22 నుంచి 36 వరకునా? చదవాలి, చదవమ్మా. లేదా ఒక పని చేద్దాం, ఇద్దరు చదువుతారు. 22 నుండి వరకు, 29 వరకు ఒకరు, 29 వరకు ఒకరు, 29 నుంచి చివరి వరకు ఒకరు చదవాలి. ఈ లోపల జాయిన్ అవుతారు, జాయిన్ అవ్వాలి. నోయల్ ఏం చేస్తున్నాం? సరిగా కూర్చో. ఎవరు చేస్తారు? జాయ్ సార్ అబ్బా బైబిల్. Psalm number 69, 22 to 29. They put gall in my food and give me vinegar for the thirst, for my thirst. May the table set before they become a snare. May it become retribution and a trap. May their eyes be darkened so they cannot see, and their backs be bent forever. Pour out your wrath on them. Let your fury anger overtake them. May their place be deserted. Let them be no one to dwell in their tents. For they persecute those who warn and talk about the pain of those who hurt. Charge them with crime upon crime. Do not let them share in your salvation. May they be blotted out of the book of the life and not be listened with the righteousness. I am in the pain and distress. May your salvation, O God, protect me. Okay. From there, you have Abhinaya on the channel. You can do your work. Okay, sir. 29-36 minutes, sir. Praise God. Today's scripture reading is taken from the Holy Bible, the book of Psalms, chapter 68, verse 29 to 36. But I am in pain and despair. Lift me up, O God, and save me. I will praise God with a song. I will proclaim his greatness by giving him thanks. I will please the Lord more than offering him cattle, more than sacrificing a full-grown bull. When the oppressed see this, they will be glad. Those who worship God will be encouraged. The Lord listens to those in need and does not forget his people in prison. Praise God, O heaven and earth, seas and all creatures in them. We have Jerusalem and rebuilt the towns of Judah. His people will live there and possess the land. The descendants of his servants will inherit it, and those who love him will live there. May God bless this word. చరణం పాడండి. ఏముంది చరణం? 93 కీర్తనలు యేసుదేవుడు. ప్రభావం వస్త్రముగా ధరించిన యేసుడు.
భూలోకంలో రాజ్యం చేయుచున్న యేసుడు స్థిరమైన సింహాసనమున్న యేసుదేవుడు స్థిరమైన సింహాసనమున్న యేసుదేవుడు వాడు వినీలా వార్త దశ సరి గరి గరి సస సరి రి సరి సాని ని ని సస సరి రి గరి గ సస సస దశ సరి గరి గరి సస సరి రి సరి సాని ని ని సస సస రి గరి గ సస సస ప్రియమైన ప్రజలార ప్రభు యేసుని ప్రియులార శ్రీమంతుడు సామాన్యుడు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త నీవే నా జీవం
Nivena sarvam. Nivena jnanam. Nivena ganam. Nivena daimam. Very good. Praise the Lord. Praise the Lord, sir. Praise the Lord. Jessica, ఒక లాంగ్వేజ్ పాడు. సరిగా కూర్చోవయ్యా, నువ్వు మొఖం కనపడుతుంది ఇంకా బాగా. అలాగా పాడతావా, నేర్చుకున్నావా? ఏ నోయల్ ఇస్తున్నా నువ్వు? పాడు నోయల్ పాడు. సారీగా పాడు. బాగా ప్రాక్టీస్ చేయి, బాగా ప్రాక్టీస్ చేయి. నువ్వు పాడగలవా క్రిస్టినా? సరిగా ట్రై చేయి.
Sari
सकल विद्या आदि पूज
सर्वोत्तम परम जनक वंदनमुलु परम पिता अंदरि नील दया चूकुमा ట్రై చేస్తావా రమ్యా? రమ్యా నువ్వు ట్రై పాడు. Mother.
Ri ma pa da ma pa da pa ma ga ri sa. Sri Prabhu Vara. Sri Prabhu Vara. Sri Prabhu Vara. Moda karuna. Karuna nilaya Maria stuta. Vandanu manu, vandanu manu vara. Vandanamu paramapita. Vandanamu. Pardon? Vandanamu paramapita. Andarina daya chupuma. Practice it. पढ़ ना मेरी नहीं ना पढ़ मा पद स मा पद सा सरी सा दा पा मा पद दा पा मा गरी सा सरी गरी सा Rima pada mapa da pa magarisa. Sri Prabhu Vara Paramatmuda Karuna Nilaya Maria Suta Vandana Mulu Paramapita Andari Nila Daya Darapanaka Charanu Prabhu Varaniyaga Dari Chirava Vandanamulu Paramapita Andari Nila Daya Chupuman Sakala Vidya Pujita Sarvottama Paramajanaka Vandanamulu Paramapita Andari Nila Daya Chupuma. This is the particular custom. మళ్ళీ వాడికి స్వరాలు రాయాలేమో సార్ స్వరాలు కాదు శృతి శృతి మామూలే స్వరం మామూలే పాడింది శృతి మన స్త్రీలో పాడుతున్నారు పండి ఈలో పాడింది ఎన్ని సూత్రాలు ఉన్నాయి ఎన్ని సూత్రాల్లో పాడొచ్చు ఒక పాట తెలుసా ఏ పాట ఎన్ని సూత్రాల్లో పాడొచ్చు హలో ప్రెసిడెంట్ పాలగారు పాల్ గారు అండి భారతి గారు అండి ప్రెజలాడండి
కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని కూర్చోవట్లేదు. అలాగేనండి, అలా ఉండండి, ప్రే చేద్దాంలేండి. మేరీ సిస్టర్ గారు అండి, బ్రదర్ లాస్ట్ టైం లాగా మళ్ళీ స్టమక్ పెయిన్ వస్తుంది అండి, అందుకని ఇట్లా మౌనంగా వింటుండా. ఓకే ఓకే, అలా అలానే ఉండండి, పర్లేదు. అలా ఓకే ఓకే, ప్రజల శిలాని ఎవరిని పాడమన్నారమ్మా? ఎవరినన్నా పాడమన్నారు అంకుల్, ఎవరైనా పర్వాలేదు. అందరు పాడేశారా? అందరు పాడేసినట్టేనా? జూనియర్ జాయిన్ అంకుల్ పాడడానికి. పాడమన్నా అయితే. పాడించాం పాడించు శిలాని. ఈరోజు ఎవరు లీడింగ్ శిలాని? మెలోడీ అంకుల్ రాలేదు. రాలేదా? అది నువ్వు తీసుకో, నువ్వు తీసుకుని లీడ్ చేసే. పాడించు, ఎవరు పాడుతా ఉన్నారు ఇప్పుడు? అంకుల్ జూనియర్ జాయిన్ పాడమంటున్నాను. తను ఎక్కడ ఉంది? ఉందా? అసలు వచ్చిందా? వచ్చింది అంకుల్. ఎక్కడ ఉన్నావు? నేర్చుకుంటున్నా అంకుల్. ఓ, నేర్చుకుంటున్నావా? ఇంకెవరు ఉన్నారు? అంకుల్ వర్షిణి అక్క. రవి గారు ప్రజలు సార్. సార్ ఏమైంది? ఫోన్ ఏమైనా వచ్చిందా? ఏంటి సార్? ఫోన్ వచ్చింది ఒక ప్రొఫెసర్ నుండి, హాస్పిటల్ నుంచి. పాపం వాళ్ళు చేశారు కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. ఎలా ఉందనే కదా అడుగుతా. ఏం సార్, జ్యోతి గారు ఇక్కడ? సార్ వస్తుంది సార్. వస్తున్నారు. పిల్లలు రాలేదు వెళ్ళ, శ్రేష్ట కనపడలేదు. సండే కదా, బిజీ అని అనుకున్నారు. వినిలా బాగా పాడావమ్మా, ఇంకొచ్చి అందరూ పాడే స్థితిలో పాడాలి. ఏ పాటనైనా మనం 12 స్థితుల్లో పాడచ్చు కదేనా? 16 కదా సార్? 16 శృతులు ఏమి? 16 ఏమో కదా. మీరు నేర్చుకుని కొంది, మీరు 16 ఎక్కడ ఉంటాయండి? 16 షట్శ్రుతి దశభావం, షట్శ్రుతి దైవతం కూడా. షట్శ్రుతి దశభావం అంటే ఏంటి? సాధారణ గాంధారమే షట్శ్రుతి దర్శనం, అది వేరేగా కౌంట్ అవ్వదు. అలాగే షట్శ్రుతి దైవతం వచ్చి కైశికి సార్. శుద్ధ గాంధారం వచ్చి చతుశ్రుతి నిష్పం. అవే అవి ఈక్వివలెంట్ స్వరాలు అంటారు. అవి రాని 12 శృతులు, ఎనీ సాంగ్ 12 శృతుల్లో పాడచ్చు. ఏది కంఫర్టబుల్ ఉంటుందో అందరికి ఆ కంఫర్టబుల్ శృతులోనే నేర్పుతాం. 12 కాకుండా దేనిలోనైనా పాడచ్చు. కానీ పాడలేం కదా, ఇప్పుడు వినీలో ఎక్కడో పాడింది,
మీరు ఎలా పాడతారు? మా ప దస సరి రి స ద ప మ అలా పాడారు. అది కాకుండా మళ్ళీ ఇంకొక సూతికి వెళ్ళమనుకుంటారు. మా ప ద స అన్న ఉంటారు, పాడలేదు, పాడొచ్చు. మా ప అక్కడ పాడ ఆ సూత్రంలో పాడనుకోండి, ఎవరో పాడలేదు, రెండు సూత్రంలోనే పాడచ్చు. అందుచేత కాంగ్రిగేషనల్ గా పాడే కొన్ని స్థితులు అందరూ చక్కగా పాడే మధ్యమ స్థాయి అంటారు దాన్ని. ఆ మధ్యమ స్థాయిలోనే పాటలన్నీ కంపోజ్ చేస్తారు అందరు పాడే. అదే ఇప్పుడు నేను రోజు పాడించేది కొన్ని ఒకటే ఒకటి రెండు సూత్రంలో కరెక్ట్ గా అందరూ బాగుంటారు. ఆ శృతి పట్టుకోవాలి నువ్వు వినిలా. రమ్య శృతి నేర్పండి. అది మన పాడి తిని ఒకసారి అను వినిలా. అది చెప్పండి. పాడమ్మా వినీలా పాడు. అంతే కదా బాగా పాడావు కదా, అదే శృతిలో పాడాలి. మాస్టర్ చెప్పింది ఎక్సలెంట్ పాడావు, వెరీ ఆ శృతి పట్టుకోవాలి, అంతే బాగా పాడావు, వెరీ గుడ్. ఒకసారి మళ్ళీ అలా ప్రాక్టీస్ చేసుకుంటే బాగా వింటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే భారతి గారు బాగా పాడింది కదా సార్, బాగా పాడింది పాడింది కదా, అంతే ఆ శృతిలో శృతిలోకి వచ్చేసింది. అక్కడక్కడ కొంచెం హై నోట్ లోకి వెళ్తుంది, కొంచెం వింటే అలా అడ్జస్ట్ అయిపోతుంది, బాగా వినాలి. ఆ జ్యోతి గారు వచ్చారు, ప్రజలాడండి. మాస్టర్ కట్ అయిపోయినట్టు ఉన్నారు, నెట్ ప్రాబ్లం ఏదో వచ్చినట్టుందండి. ఆ జస్టిస్ అమ్మ గారు ప్రజలాడండి. ఒకసారి చెప్తాం మేము, చెప్తాం స్లోగా పాడు వరలేదు. జాయ్ నిన్నే విన్నావు కదా.
ఫ్రైడే రా జాయ్ నిన్నే అంకుల్ నమ్మదు పాడు పర్లేదు మా పద సరి ఆ శృతిలో పాడు సరి జాయ్ నువ్వేనా కాదంకుల్ నేను పాడుతున్నాను మీరు పాడలేదా ఇప్పుడు పాడు పాడు మా పద సరి రీ సద ప మ ప ఆశ్రుతిలో పాడు మా పద సరి రీ సద ప ప అంతే రీ మా ప ద ప ద ప మ గ రీ స సరి మగ గరి సరి గరి సరి పద పమ రీమ గదమ రీమ పద మ ప అదే కదా పాడమ్మ మరి ఫస్ట్ నుంచి పాడవు సార్ జై పడమ్మా ఫస్ట్ మా పద సరి రీ సద ప మ ప రీ మా పద ప మ ద ప మ గ రీ స సరి మ గ రీ సరి గ రీ స రీ మా పద ప మ ద ప మ గ రీ స పాడమా లిరిక్ లిరిక్ పాడు శ్రీ ప్రభువర పాడు శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నిలయ మరియా సుత వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమా దర పాలక శరణో ప్రభు వరమీయగ దరి చేరవ వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమా సకల విద్య అది పూజిత సర్వోత్తమ పరమ జనక వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమా జాయ్ పాడింది సార్ జాయ్ జాయ్ పాడింది సార్ ప్రాక్టీస్ చేయండి ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి ఇంకా బాగా జ్యోతి గారు ప్రాక్టీస్ చేయి విను నేను పాడింది విని విని మలహరి రాగు మాయా మాళవ గౌళ రాగు దానికి జన్య రాగం అంటే జనయుడు రాగు
అసెండింగ్ లో గా ఉండదు, డిసెండింగ్ లో గా ఉండదు. షాడవ ఔడవ షాడవ. సుష్మిత వెల్కమ్. సీడీస్ నేర్చుకున్నావు కదా నువ్వు, నువ్వు కూడా పాడవసారి. సరి ఎన్ను వేయాలి. స్టార్టింగ్ నేర్తారు మొట్టమొదటి ప్లస్ దీంట్లో మలహారిలోనే నేర్తారు. మాయామాడ ఎక్సర్సైజ్ చేయించే మలహారి సుందరశివం సుద్దదేవతం చేయడం. నేను సార్ మన దర్బార్కి ఆహ్వానమా? భూపాలం అయిపోయింది, అది భూపాలం అయిపోయినట్టుదా? అరే పద సాదాత్మగరేసారా జ్యోతి గారి రాగమాలిక. అరే ఒక రాగం నుండి ఇంకో రాగంలో కలిపి రాగం ఈ రాగమాలకు ప్రాక్టీస్ చేస్తే సరే 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 పద బాగుండదు. నేను సాదా సాదా పగరే ఎంత భాగ్య సరిగా పద పద పగరే సరిగా పద అదిదా అబ్దుల్ చేయండి రవి గారు.
అది పర్ఫెక్ట్ అది సుందరేష్ పాట సరిగా సరిగా అదే చెప్పాము జాత్ మరి ఇది పరిస్థితి ఐస్ క్రీమ్ లు గీసి అది సరిగా పద అబ్దుల్లీ కవిత అందరు చేయండి సుందరేష్మో శుద్ధ దేవత ఎక్స్ప్రెషన్ మోహన్ పాడేస్తారు మోహన్ శంకరాభరణ స్వరాలే కదా ఇది పాడారు పర్ఫెక్ట్ గా సరిగా సరిగా పద ప్రభు
సాధీకత హృదయ శుద్ధి నీతి గమము మాచి ఎంత భాగ్యము దేవ. అలిసం గారు వెల్కమ్, ప్రైజ్ రాడండి. సరిగ పద సద పగరే మోహన్కి వచ్చారు. సరిగ సరిగ పద సద పగరే ఓపెన్ గా పాడు. సరి గ పద ప గద మగ రే స, ఇది మూడిగా ఉండదు. సరి గ పద ప గద మగ రే స, సరి గ పద గద మగ రే స, సరి సద పగ పద ప. ఇది ఫ్రీగా పాట, అది మూడీగా ఉంది కదా, అది ఫిలాసఫికల్, ఇది హ్యాపీనెస్. సరి సద పగ గ ప త ప గ ప త ప గ ప గ రే సరి గ ప గ ప ద సరి స సరి సద పగ గ ప గ రే స స ఎంత ధన్యము దేవ ఎంత ధన్యము ఈ సన్నిధిలో ఎంత ధన్యము ఎంత ధన్యమయ్య. ప్రార్థనే జీవితముగా ఈ మార్గం అడుగడుగున వెలుగు చూపి నిరతము విడువని ప్రభు, అడుగడుగున వెలుగు చూపి నిరతము విడువని ప్రభు ఎంత ధన్యమో దేవ. పాడుకెళ్తా. సరే గ పద సరిగ పద పగరి
మనం ఎలా చేస్తాం అంటే అన్ని స్వరాలతోనే ఆర్కెస్ట్రైజేషన్ ఏమి ఉండదు. కీర్తనలు కానీ గీతాలు కానీ అన్ని స్వరాలు స్వరాలతో మ్యాజిక్ ఉంటాయి, సపోర్ట్ ఉంటుంది, ప్యాడ్స్ అన్ని ఉంటాయి, అలాగా శృతి సపోర్ట్ అన్ని ఉంటాయి. చిన్న కావాల్సిన సితార్ బిట్ లేదా ఫ్లూట్ బిట్ అలాగా
మొత్తం స్వరాలు కలిసి హారిసన్ గారు పాడలేదు రీ నుండి సాకే దా నుండి పాకే సరిగా పాట మనిషి వెల్కమ్ వీళ్ళు బాగా విని బాగా మలిక సరే భూప అరే రే జానకమ్మ గారు పాడింది పడతా నాకు జ్ఞాపకం చేసేసుకుంటా నేను ఈ రాగంలో ఆవిడ పాట పాడేది నాకు జానకమ్మ సరిగా పద పద దా పగరి
సుందరేష్ మార్గాల గారు మూడి అయిపోతాం. దుఃఖించే ప్రాణముగా
ప్రాణముగా సాత్వికత హృదయ శుద్ధి నీతి గమము మార్చిన ప్రభు సాత్వికత హృదయ శుద్ధి నీతి గమము మార్చిన ప్రభు ఎంతో దేవా సరిగ పద సాదా పగరీ సారిగ పద గద పగరీ సారిగ పద గద గద పగరీ సరిగ పగ పగద పగరి సారిగ పద పగరి సా సరి సద పగ గ పద పగ పగరి సా సరి సద పగ గ పద పగ పగరి సరిగ పగ పగ పద సరి సరి సద పగ గ పగరి ఎంత ధన్యము దేవా నీ సన్నిధిలో నీ సన్నిధిలో ఎంత ధన్యమయా ప్రార్థనే జీవితముగా నీ మార్గం గమ్యముగా ప్రార్థనే జీవితముగా నీ మార్గం గమ్యముగా అడుగడుగున వెలుగు చూపి నిరతము మము విడువని ప్రభు అడుగడుగున వెలుగు చూపి నిరతము మము విడువని ప్రభు ఎంత ధన్యము దేవా ఎంత ధన్యమయా సునాయ సింగ్ వచ్చేసారా మోహన్లకి సరిగా అలా రావాలి అంత సునా ఈజీగా వచ్చేది అయ్యగారు డాక్టర్ గారు వెల్కమ్ డాక్టర్ ప్రైజ్లాడు సార్ దర్బార్కి స్వాగతం ప్రైజ్లాడు సార్ నమస్కారం భూపాలం నుండి ఎలా ఉన్నారు సార్ బాబు ఎలా ఉన్నాడు బాగున్నాడండి అదే ప్రార్థన చేస్తున్నాము బాగా ఉన్నవాళ్ళు అందరికి వందనాలండి అందరికి వందనాలు వందనాలు అయ్యా వందనాలు వందనాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి గారు ప్రత్యేకమైన వందనాలు అండి అయ్యా నమస్కారం ప్రైజ్ వందనాలు అందరికీ వందనాలు అందరూ బాగున్నారు కదా ఆ దేవుడి దగ్గర మీ దగ్గర బాగున్నాం దేవుని కృప అంతా అంతే అంతే కవిత గారు వందనాలు అండి గుడ్ అయితే ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ అయ్య గారు బాబు గురించి ప్రార్థన చేస్తున్నాం ఏం పర్వాలేదు హీ విల్ బి రికవర్ సూన్ అండి మహర్షి గారు మరి బాబు ఎక్కడున్నాడు హాస్పిటల్లోనే ఉన్నాడండి జనరల్ గా జనరల్ వార్డ్ తీసుకొచ్చేసాం రూమ్ తీసుకున్నాం సెపరేట్ గా ఐసీయూ నుంచి బయటకు వచ్చేసాడా బయటకు వచ్చేసాడు ఇంటికెప్పుడు ఇంటికెప్పుడు ఎల్లుండి అంటున్నారు మరి రేపు మళ్ళీ కొంచెం అబ్జర్వేషన్ లో పెట్టి బహుశా చూస్తే వచ్చి తీసుకొచ్చేస్తాం వండర్ఫుల్ వండర్ఫుల్ అండి గాడ్ ఇస్ గ్రేట్ మేమందరం ప్రార్థన చేసుకున్నాం మీ అబ్బాయి కోసం మాకు ఇక్కడ కిషోర్ గారు డాక్టర్ కిషోర్ గారు మన సంజయ్ గారు హస్బెండ్ చాలా అలచేస్తారు ఆయన ఫోన్ చేసి మాట్లాడడం తెలుసుకోవడం అన్ని చేస్తున్నారు అదే 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 భయపడిపోయినట్టండి వాడికి మాట అంటే వీళ్ళు ఏం చెప్తాం
వండుతా అంటే ఐస్ క్రీమ్స్ అవి తినే తిని అది ఎంత అవుతూ ఉంటారు ఐస్ క్రీమ్ అంటే సర్లేండి పిల్లలు కదా ఏదో చేస్తుంటారు అండి తప్పదు తప్పదు అది మనకు దానికి కొట్టేసేయాలి కదా ఏం చేయాలి అప్పుడు అన్న ఇప్పుడు చెప్పారండి మరి చూసారా జాగ్రత్తగా వర్షంలో తెరిచారు మూడు రోజులు కంటిన్యూస్ గా వర్షంలో తెరిచారు ఆటో ఆటో పెట్టాం నేను మాటకి డ్రాప్ చేద్దాం ఆటో కాకుండా ఫ్రెండ్స్ తో బైక్ లో తిరిగి బైక్ ఎక్కి ఆ వర్షం బాగుంటుంది కదా తడుచుకుంటే అలా మూడు రోజులు తడిచిపోయాడు బాగా అవును అవును తెలియదు అది కాకుండా మళ్ళీ ఐస్ క్రీమ్ అవును ఏమైనా మొత్తానికి నాకంత భయం ఉంటుంది సార్ అంటే ఎందుకంటే మనకి దేవుడు అన్యాయం చేయడు కదా అన్యాయం చేయడు ఎప్పుడు చేయడు మీరు అంటారు కదా అలాగని ఎప్పుడు చేయడండి ఫియర్ అనే కాన్సెప్ట్ లేదు నా లైఫ్ లో ఫియర్ అనేది తెలియదు నా కానీ ఎటు భయపడిపోతారు కదా అవును ఇంట్లో బాగుంటే అప్పుడు పరిచయం చేస్తాం ఎవరన్నా ఏమన్నా అంతేనా ఇంట్లో ఎవరికైనా బాగాలేదు అనుకోండి బాగా తింటారు ఎందుకంటే స్ట్రాంగ్ గా ఉంటుంది కదా వాళ్ళకి హెల్ప్ చేస్తాం ఈయనేంటే బాగా తిరిగి నిద్రపోతున్నాడు అంటారు దేవుని మహిమ కొరకు ఆయన చేస్తారు సార్ ఆయన మహిమ కొరకు చేస్తారు మీరు ఆయన మహిమ కొరకు పని చేస్తున్నారు తప్పకుండా ఆయన ఏదో ఈరే మా ఫాదర్ చెప్పే ఇది ఇప్పుడు ఏదో ఈరే దేవుడే చూసుకుంటాడు దేవుడి పనిలో మనం ఉన్నప్పుడు మన పని ఆయనకి తెలుసు అంతే కదండి చూడండి అక్కడ డిస్టర్బ్ అవ్వలేదు అవునండి క్లాస్ కూడా మానలేదు కొన్ని మన జాగ్రత్తల కోసం దేవుడు పరీక్షలు పెడతా ఉంటాడు అది పిల్లలకు కూడా పరీక్ష అది ఓహో ఇలా చేయకుండా ఇప్పుడు తెలిసింది అడిగి ఎంత బాధపడుతున్నాడు తెలిసి మళ్ళీ ఆ ఫ్రిడ్జ్ లో పెడతాడు పట్టుకొచ్చారు మళ్ళీ చేసేది ఈవిడే ఎందుకు పెడతాడు అమ్మ ప్రేమ అట్లా ఉంటది సార్ అది మీరు అలా చెప్తారు కదా బాగా అన్న ఉంది కదా పర్వాలేదు అన్నుంటే తినేచ్చండి ఐస్ క్రీమ్ తిన్న తర్వాత హాట్ వాటర్ ఇస్తారు సార్ యూజువల్ గా అంటే తాగరు కదండి తినేసి ఇప్పుడు బయటకు వెళ్తాడు హాట్ వాటర్ తాగాలట ఏం చేస్తాం శైలి నెమ్మదిగా చెప్తాడు అదేంటే మళ్ళీ ఇప్పుడు నెబులైజర్ మా ఆడి చిన్నప్పటి నుండి నెబులైజర్ అయ్యి ఆస్మా పేషెంట్ 12 ఏళ్ళు వచ్చిన తర్వాత సెట్ అయిపోయి అదేంటే మళ్ళీ జరుపు తీసాం నిన్న రాత్రి ఇలాంటి ఏదో అంటే ఇప్పుడు ఐస్ క్రీమ్ ఓకే అదే ఎనివే మీ ప్రార్థన మీ ప్రేయర్స్ మనకు ఒక కుటుంబం ఉన్నట్టుగా ఫీలింగ్ ఉంది చూసారా ఒక ఫ్యామిలీ ఒకరు ఒకరు మనం ధైర్యం చెప్పుకోవడం మీరు అందరూ ఎలక్ట్ అయిపోయారు ఒకేసారి నేను షాక్ అయింది రోహన్ బాబు క్లాస్ రాలేదు సరసారి చెప్పను కానీ ఫ్యామిలీ అయ్యాం కదా సార్ ఫ్యామిలీ ప్రేయర్ చాలా అవసరం అవసరం చాలా అవసరం చాలా చాలా డాక్టర్ గారు అందుకే ఎంత భాగ్యం ఎంత భాగ్యం దీనికి మోహన్కి ఎత్తాడో చూసారా ఎంత ధన్యమ్మ ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ కనపడుతుంది
ప్రార్థన జీవిత ముఖ ఈ మార్గం ప్రార్థన జీవిత ముఖ ఈ మార్గం అడుగడు వెలుగు చూపి తమ్ముడు ఎంత ధన్యం అందుకే దాపెట్టాను పాత పాడవనుకోండి సరే ఎంత ధన్యపో పాడమని ఇందాక జ్యోతిగా ట్రై చేస్తారా సరే అది ఉదయం ఇది భూపాల ఉదయం 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 పాడుకోవడం బాగుంది చేస్తారా ట్రై చేస్తారా జ్యోతి గారు సరే మీరు మోహన్ ప్రాక్టీస్ చేశారండి రవి గారు చేశారా ఇది పాడు సరి భూపాల నుండి మోహన్ కెళ్ళాలి ముందు భూపాల పాట సరి 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 క పద ప గద ప గరే సరి క పద ప గద పగరే సరి గ పగ పగద పగరి సరి గ పద పగరి సరి సద పగ గ పద పగ పగరి సరి సద పగ గ పద ప గ ప గ రి స సరి గ ప గ ప గ ప ద సరి స ద ప గ గ ప గ రి స స ఎంత భాగ్యమో దేవా నీ చేరువలో ఎంత భాగ్యమయ్యా ఆత్మలో దీనునిగా దుఃఖించే ప్రాణముగా ఆత్మలో దీనునిగా దుఃఖించే ప్రాణముగా సాత్వికత హృదయ శుద్ధి నీతిగమము మార్చిన ప్రభు సాత్వికత హృదయ శుద్ధి నీతిగమము మార్చిన ప్రభు భాగ్యము సరి గ పద సాద పగరి సరి గ పద ప గద పగరి సరి గ పగ ప గద పగరి సరి గ పద పగరి సరి సద పగ గ పద గ పద పగ పగరి సరి సద పగ గ పద పగ పగరి సరి గ పగ పగ పద సరి సద పగ గ పగరి స ఎంత ధన్యమో దేవా నీ సన్నిధిలో ఎంత ధన్యమయ్యా ప్రార్థనే జీవితముగా
నీ మార్గం గమ్యముగా ప్రార్థనే జీవితముగా నీ మార్గం గమ్యముగా అడుగడుగున వెలుగు చూపి నిరతము మము విడువని ప్రభు అడుగడుగున వెలుగు చూపి నిరతము మము విడువని ప్రభు ఎంత ధన్యమో దేవా కొంచెం చేరట్లేదు సార్ ఇంకా పాడుకుంటూ ఉండండి అలాగా రూపాయల నుండి మోహన్ జంప్ అవ్వాలి చక్కగా భారతిగా ట్రై చేయండి సరే సరే వెంటనే సుందరేష్ సరే 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 గదే ట్రై చేయండి అందరితో పాడతారు జ్యోతిగా రెడీగా ఉన్నాం పాడు భారతిగా sare sare ga pa da pa sa sa na pa re sa sare ga pa da sa sa ade ne raagam paadinappudu sare ga pa da sa sa na pa ga re sa pa ga re sa samit sukh betkachemo sa స్టార్టింగ్ కదమ్మా తర్వాత మధ్యలో హమ్మింగ్ పెడదాం సార్ రీ సదా బగరి సార్ అప్పుడు అనుకున్నాం సార్ అబ్బా అక్కడ కాదమ్మా ఈ ముందుకే ఈ ముందుకి ముందు ముందుకి ఇంకా ముందు నువ్వు సరిగా పద దానికి దానికి మనిషి ప్రాక్టీస్ చేయి బాగా స్వీటీ అరి పలకడం దా పలకడం శుద్ధ దైవత్వం శుద్ధ ఋషి సరే గ పద సాగరే అంతే భారత్ గారు కలిగిందా ప్రాక్టీస్ చేస్తున్నాను సార్ వింటూ వింటూ ఉంటే ఆ స్వరం దొరుకుతుంది స్వరం దొరుకుతుంది sari ga pa da sa sa da pa ga re sa sari ga pa da pa ga pa ga da pa ga re sa sari ga pa da pa ga da pa ga re sa సరి గ పగ పగ ద పగరి సారి గ పద పగరి సరి సద పగ గ పద పగ పగరి సరి సద పగ గ పద ప ఎంత భాగ్యమో
దేవా ఎంత భాగ్యమో దేవా నీ చేరువలో ఎంత భాగ్యమయా ఆత్మలో దేనునిగా దుఃఖించే ప్రాణముగా సాత్వికత హృదయ శుద్ధ నీతిగా మము మార్చిన ప్రభు ఎంత భాగ్యమో దేవా సరిగ పద సదా పగరి సరిగ పద సదా పగరి సరిగ పద గదా పగరి సరిగ పద గదా పగరి సరిగ పగ పగద పగరి సరిగ పద పగరి సరి సద పగ గ పద పగ పగరి సా సరి సద పగ గ పద పగ పగరి సరి గ పగ పగ పదరి గ పదరి సరి గ పగ పగ పద సరి 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 సద పగ గ పగరి ఎంత ధన్యమో దేవా ఎంత ధన్యమో దేవా నీ సన్నిధిలో ఎంత ధన్యమయ ప్రార్థనే జీవితముగా నీ మార్గం గమ్యముగా ప్రార్థనే జీవితముగా నీ మార్గం గమ్యముగా అడుగడుగున వెలుగు చూపి నిరతము మము విడువని ప్రభు ఎంత ధన్యమో దేవా వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా మంచి సార్ పాడండి జ్యోతి గారు పాడతారా స్వరం ఒకటే పాడేమనండి సార్ టైం అయిపోయిందండి ప్రాక్టీస్ చేయండి స్వరం పాడతా ప్రాక్టీస్ చేయండి ఎవరో మనిషే పాడాలి సరే మరి దయం వెళ్ళగొట్టినట్టు వెళ్ళగొట్టే ప్రాక్టీస్ చేయి మనిష సుస్మిత నువ్వు కూడా రిపీటింగ్ పరిమితం అవుతున్నట్టు పాడు రాగమాలికలు చాలా వరకు ఎన్ని ఉన్నాయి ఎన్ని చెప్పాను మీకు రాగమాలికలు రెండేనా మూడా రెండే చెప్పారు సార్ కీరవాణి కరాప్రియుణ్ణి కీరవాణి కరాప్రియ చాలా ఉన్నాయి మరి అంటే అవన్నీ ఈ రివిజన్ అయితే మొదలు పెడతాను కృతులు గీతాలు తరగని సబ్జెక్ట్ ఉంది ఇక్కడ తరగదు తరగ నేర్చుకోవాలి కానీ ఎవరండి ప్రార్థన మనీష ముగింపు ప్రార్థన చేస్తా
స్తోత్రం తండ్రి, స్తోత్రం. మిక్కిలి ప్రేమల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. గడిచిన దినాల నుంచి మమ్మల్ని ఇప్పటి వరకు సజీవంగా కాచి కాపాడుతున్నావు తండ్రి. ఈ రాత్రి కళ సమయం రాజా, నిన్ను ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం రాజా. ప్రతిరోజు ఇలా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించుకుని మేము ఎన్నో నేర్చుకుంటున్నాం ప్రభు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, 9 గంటల నుంచి 10 గంటల 11 గంటల వరకు మాకు తోడుగా ఉంటున్నారు తండ్రి. చిన్నపిల్లలనేమి, పెద్దలనేమి, మమ్మల్నేమి రాజా, ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకుంటున్నారు ప్రభు. అయ్యా, అనేకమైన గీతాలను, కృతులను అయ్యా నేర్చుకునే భాగ్యాన్ని మాకు ఇస్తున్నారు ప్రభు. ఎక్కడ కూడా స్వరం తప్పుపోకుండా నేర్చుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు. ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేసే భాగ్యాన్ని మాకు దయచేయండి రాజా. సార్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, అలాగే రోహన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రాజా. మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి రాజా. అయ్యా, ఐసీయూ నుంచి అయ్యా వేరే రూమ్ కి షిఫ్ట్ చేసే భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి. కంప్లీట్ గా రికవర్ అయ్యి ఇంటికి చేరుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభు. స్వస్థపరచండి ప్రభు, మీరే స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. మోహనతుడా, నీకే స్తోత్రం తండ్రి. ఫిజికల్ బిల్డింగ్ ని మీరు దయచేయండి రాజా. ఎవరి హస్తాలు, ఎవరి గుప్పులను విప్పుతారో మీకు మాత్రమే తెలుసును ప్రభు. మీరే కార్యాన్ని జరిగించి మహిమ తెచ్చుకోండి. మరొకసారి నీ సన్నిధిలో చేరే వరకు మమ్మల్ని సజీవ రెక్కలైందా కాచి కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా, షాలేం అంకుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రాజా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి రాజా. మీరే తోడుగా ఉండి మహిమ తెచ్చుకోండి. రేపటి దినం వరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరొకసారి నీ సన్నిధిలో చేరే వరకు తోడుగా నీడగా ఉండమని మా కొరకు రానే ఉన్న క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.